ఒక మనిషి విపరీతంగా కోపిస్తూ వాడే అండి మన ఇంటిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంట్లో వాడే బయటోడు ఇంకా పెద్ద కొడుకు అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, తండ్రి అయి ఉండొచ్చు, ఎవరో ఒకతను. ఆయన వల్ల కుటుంబం అంతా కూడా ఆయన చేసే మొండిగా ఆలోచనలు చేయటం, ఆవేశంగా ఉండటం, రోజు గొడవలు అవ్వటం, ఇల్లు అంతా పెంట పెంట అయిపోతుంటుంది ఈ గొడవల వల్ల. ఆవేశంగా చేసి ఎన్నో పనులు చేసి అనర్థాలు తీసుకొచ్చి బంధాలు తెప్పేసి ఇలా చాలా రకాలు ఉంటాయి. ఓ మనిషికి తన కోపమే తన శత్రువు అన్నట్టుగా వాడు కోపంగా ఉంటూ వాడికి వెనకాలనే శత్రువులు పెంచుకుంటూ ఇంటిల్లిపాదికి కూడా ఆ యొక్క థ్రెట్ని తీసుకొచ్చి పెడుతుంటాడు. ఇలాంటి మొండి వాళ్ళని మార్చగలిగేటటువంటి ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. శ్రీమాత్రే నమః. ఆ మంత్రమే లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క మంత్రము. ఆ మంత్రం ఏంటంటే, ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనేటటువంటి మంత్రం ఉంటుంది. ఈ మంత్రాన్ని సాధ్యమైనంత ఎక్కువగా మనం జపం చేయాలి. ఈ మంత్రాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీకు కామెంట్ బాక్స్లో కూడా రాస్తా. రెగ్యులర్గా ఎవరైతే మనిషి మనం ఇబ్బంది పెడుతున్నాడో అతన్ని తలుచుకొని ఇతని వ్యక్తిత్వం మారి మా కుటుంబం బాగుపడాలి అని చెప్పి దండం పెట్టుకోండి. ఆ మంత్రం జపం చేసుకొని ఆ ప్రసాదం ఏదైతే స్వామికి నైవేద్యం పెడతారో, బెల్లము ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టి మీరు తింటూనే ఆ మనిషి ఎవరైతే మనకి ఇంట్లో సమస్య క్రియేట్ చేస్తున్నాడో ఆయనకి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆయన తినేటట్టుగా చూడండి. రెగ్యులర్గా ఇలా చేస్తుంటే ఖచ్చితంగా ఆ మనిషిలో ఉండే ఆవేశం అనేటటువంటి స్వామి హణిచివేస్తాడు. ఓకే, అలాగే ఇది మన శత్రువులు బాగా ఇబ్బంది పెట్టేటప్పుడు కూడా ఈ పరిహారం చేయొచ్చు. వాడు ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాడిని తలుచుకొని ఈ మంత్ర జపం చేసి, స్వామి వాడిలో ఉండే ఆ శత్రుస్వభావాన్ని తగ్గించు, నా మీద ఆ శత్రుభావాన్ని తొలగించేసే స్వామి అని చెప్పి జపం చేయండి. ఖచ్చితంగా మెల్లమెల్లగా వాడు మన జోలికి రాకుండా పోతాడు. చాలా అద్భుతమైనటువంటి పరిహారం. శ్రద్ధాభక్తులతో చేయండి. మంగళవారం నుంచి చేయండి. మీకు సమస్య తగ్గేంత వరకు చేయండి. ఓకే, ఏ సమయంలో చేయాలి? ఎర్లీ అవర్స్లో చేస్తే ఏదైనా ఫలితం ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల సౌండ్స్ అవి ఇవి మనం డిస్టర్బ్ చేస్తూ ఉండేటటువంటి సమయంలో ఏం చేసినా ఫలితం ఉండదు. ప్రశాంతంగా ఉండేది మనం ఎర్లీ మార్నింగ్ ఒకటే. ఎర్లీ అవర్స్ 7 గంటల లోపు చేయడానికి ప్రయత్నం చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.